ఏమో మూడు గంటల కరెంట్ చాలంటే మన కేసీఆర్ ఏమో మూడు పంటలు పండాలి అంటుండు. అని ఆలోచించారు. మూడు గంటల కరెంట్ అంటున్న కాంగ్రెస్ పార్టీ కొట్టేద్దామా, మూడు పంటలు పండాలని కేసీఆర్ సార్లు కరెంట్లో పెట్టుకుని కాపాడుకుందామా? ఇవాళ ప్రతి రైతు కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ వాళ్ళకి ఏమైపోయిందంటే ఒకడేమో కిరణ్ కుమార్ రెడ్డి సంకలు పెట్టుకుని వెళ్తాడు, ఇంకొకడేమో చంద్రబాబు సంకలు పెట్టుకుని వెళ్తాడు. మీకు తెలుసు కదా, కిషన్ రెడ్డికి ఏమో గురువు కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబుకు గురువు ఏమో మన రేవంత్ రెడ్డి, గురువు ఏమో చంద్రబాబు. అంటే రేవంత్ రెడ్డికి ఏమో చంద్రబాబు ఆశీర్వాదం ఉంటుంది, కిషన్ రెడ్డి బీజేపీ నాయకుడికి ఏమో కిరణ్ కుమార్ రెడ్డి ఆశీర్వాదం తీసుకుంటాడు. సంకల పిల్లులు పెట్టుకుని వెళ్ళి తెలియదు ఇద్దరు, కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు మన తెలంగాణకు ఏం చేస్తారా? తెలంగాణ రావద్దని శతవిధాల కచ్చగట్టి చివరి నిమిషం దాకా తెలంగాణని ఆపుదామన్న కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు వీళ్ళ గురువులు. బీజేపీ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఏమో కిరణ్ కుమార్ రెడ్డి గురువు అట, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఏమో చంద్రబాబు నాయుడు గురువు అట. చంద్రబాబు వేసిన కూడా తెలియదా మనకు? గతంలో కరెంటు బిల్లులు తగ్గి నాయన రైతులకు ఉచిత కరెంట్, వ్యవసాయానికి ఉచిత కరెంట్ కావాలంటే ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఎండేసుకోవాలన్నాడు చంద్రబాబు నాయుడు. వ్యవసాయం దండగన్నాడు చంద్రబాబు నాయుడు. వ్యవసాయం దండగన్న చంద్రబాబు నాయుడుకు గురువు ఎవరు? ఎవరికి శిష్యుడు? రేవంత్ రెడ్డి శిష్యుడు. మరి ఆయన నాయకత్వంలో మన తెలంగాణ బాగుపడతదా? బాగుపడదు. మరి ఒక ఆయనకేమో రేవంత్ రెడ్డికి, ఇంకొక ఆయన ఏమో కిషన్ రెడ్డి, వీళ్ళిద్దరికి గురువులు ఎవరంటే కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. ఒక్క రూపాయి కూడా తెలంగాణ కన్నా కిరణ్ కుమార్ రెడ్డిని ఇవాళ కిషన్ రెడ్డి గారు ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పిలుచుకుంటాడు. ఒక్క రూపాయి కూడా అక్కడ అసెంబ్లీలో నేను అడిగిన, ఏదో మంచినీళ్ళ పైసలన్నీ చిత్తూరు జిల్లాకు పెట్టుకున్నావు, మా తెలంగాణకి ఇయ్యవా, మా తెలంగాణ సంగతి ఏంటని నేను కిరణ్ కుమార్ రెడ్డిని బల్లగుద్ది అసెంబ్లీలో అడిగితే ఒక్క రూపాయి అని తెలంగాణకి ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ ఏమో మూడు గంటల కరెంట్ చాలంటే మన కేసీఆర్ ఏమో మూడు పంటలు పండాలి అంటుండు. అని ఆలోచించారు. మూడు గంటల కరెంట్ అంటున్న కాంగ్రెస్ పార్టీ కొట్టేద్దామా, మూడు పంటలు పండాలని కేసీఆర్ సార్లు కరెంట్లో పెట్టుకుని కాపాడుకుందామా? ఇవాళ ప్రతి రైతు కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ వాళ్ళకి ఏమైపోయిందంటే ఒకడేమో కిరణ్ కుమార్ రెడ్డి సంకలు పెట్టుకుని వెళ్తాడు, ఇంకొకడేమో చంద్రబాబు సంకలు పెట్టుకుని వెళ్తాడు. మీకు తెలుసు కదా, కిషన్ రెడ్డికి ఏమో గురువు కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబుకు గురువు ఏమో మన రేవంత్ రెడ్డి, గురువు ఏమో చంద్రబాబు. అంటే రేవంత్ రెడ్డికి ఏమో చంద్రబాబు ఆశీర్వాదం ఉంటుంది, కిషన్ రెడ్డి బీజేపీ నాయకుడికి ఏమో కిరణ్ కుమార్ రెడ్డి ఆశీర్వాదం తీసుకుంటాడు. సంకల పిల్లులు పెట్టుకుని వెళ్ళి తెలియదు వీళ్ళిద్దరు. కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు మన తెలంగాణకు ఏం చేస్తారా? తెలంగాణ రావద్దని శతవిధాల కచ్చగట్టి చివరి నిమిషం దాకా తెలంగాణని ఆపుదామన్న కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వీళ్ళ గురువులు. బీజేపీ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఏమో కిరణ్ కుమార్ రెడ్డి గురువు అట, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఏమో చంద్రబాబు నాయుడు గురువు అట. చంద్రబాబు వేసిన కూడా తెలియదా మనకు? గతంలో కరెంటు బిల్లులు తగ్గి నాయన రైతులకు ఉచిత కరెంట్, వ్యవసాయానికి ఉచిత కరెంట్ కావాలంటే ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఎండేసుకోవాలన్నాడు చంద్రబాబు నాయుడు. వ్యవసాయం దండగన్నాడు చంద్రబాబు నాయుడు. వ్యవసాయం దండగన్న చంద్రబాబు నాయుడుకు గురువు ఎవరు? ఎవరికి శిష్యుడు? రేవంత్ రెడ్డి శిష్యుడు. మరి ఆయన నాయకత్వంలో మన తెలంగాణ బాగుపడతదా? బాగుపడదు. మరి ఒక ఆయనకేమో రేవంత్ రెడ్డికి, ఇంకొక ఆయన ఏమో కిషన్ రెడ్డి, వీళ్ళిద్దరికి గురువులు ఎవరంటే కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. ఒక్క రూపాయి కూడా తెలంగాణ కన్నా కిరణ్ కుమార్ రెడ్డిని ఇవాళ కిషన్ రెడ్డి గారు ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పిలుచుకుంటాడు. ఒక్క రూపాయి కూడా అక్కడ అసెంబ్లీలో నేను అడిగిన, ఏదో మంచినీళ్ళ పైసలన్నీ చిత్తూరు జిల్లాకు పెట్టుకున్నావు, మా తెలంగాణకి ఇయ్యవా, మా తెలంగాణ సంగతి ఏంటని నేను కిరణ్ కుమార్ రెడ్డిని బల్లగుద్ది అసెంబ్లీలో అడిగితే ఒక్క రూపాయి అని తెలంగాణకి ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి. కిరణ్ రెడ్డి గారి శిష్యుడు కిషన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి అని టీఆర్ఎస్ వాళ్ళు అంటారు. సరే, మేము రాజకీయంగా వారితో కలిసి పనిచేసి ఉండొచ్చు, లేకపోతే వారితో అప్పుడు ఇప్పుడు అడప దడప ఎప్పుడైనా సభలో ఉన్నప్పుడు మాట్లాడి ఉండొచ్చు. కానీ చంద్రశేఖరరావు గారి కులగురువు ఎవరు? చార్లెస్ సోబరాస్. చార్లెస్ సోబరాస్ శిష్యుడు చంద్రశేఖరరావు ఈరోజు తెలంగాణ ఏలుతున్నాడు.
చార్లీ సూపరాజ్ అంతర్జాతీయ నేరగాడుగా దోపిడీ దొంగగా ప్రపంచంలో ఎంత ప్రఖ్యాతి గాంచాడో ముఖ్యమంత్రులలా ప్రపంచంలో లక్ష కోట్ల రూపాయలు అక్రమ సంపాదన సంపాదించినోడు 10000 ఎకరాల భూములను హైదరాబాద్ నగరం చుట్టూతా ఆక్రమించుకున్నాడు చంద్రశేఖర్ రావు ఆ దోపిడీ దొంగ చార్లీ సూపరాజ్ శిష్యుడు కంటే రాజకీయాలలో సహచరులుగా పనిచేసినోళ్ళం తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం మాకు ఉన్న అనుబంధాలను కూడా తెంచుకొని ప్రజల పక్కన నిలబడి మేము కొట్లాడుతున్నోళ్ళము కాబట్టి ఇది ప్రజలు గమనిస్తున్నారు తప్పకుండా ఈ విషయంలో ప్రజలు స్పందిస్తారు దీక్ష చేసి 36 మంది చచ్చిపోతే కూడా కనికరించని చంద్రశేఖర్ రావు ఇయాల ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాను ఒక కమిటీని నియమించండు ఈ కమిటీతోని కాలక్షేపం చేసి ఆర్టీసీలో ఉన్న టిఆర్ఎస్ వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ఈ రోజు ప్రయత్నం చేస్తున్నారు అదే విధంగా 9 సంవత్సరాల నుంచి ప్రజలకు ఇస్తా అన్న డబుల్ బెడ్రూమ్ లియక ఇయాల తెలంగాణ రాష్ట్రంలో 24 లక్షల కుటుంబాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నాయి 2 లక్షల ఇల్లు కట్టి పంచుతాయని చెప్పి వాటినే చూపించి మళ్ళీ ఎన్నికల్లో నెగ్గడానికి కొన్నింటిని చూపించి లక్షలాది మందిని మోసం చేయడానికి ఈ రోజు వారు ప్రయత్నం చేస్తున్నారు దళిత బంధు స్కీమ్ కూడా కొద్ది మందికి నియోజక వర్గాలల్ని ఇచ్చి దళితులందర్నీ మోసం చేయాలని కంకణం కట్టుకొని ఈ రోజు చంద్రశేఖర్ రావు గారు ముందుకు వెళ్తున్నారు ఈ ఎన్నికల సందర్భంగా 9 సంవత్సరాలు అమలు చేయని 2014 నుంచి ఈ రోజు వరకు ఇచ్చిన ఎన్నికల హామీలు ఏవైతున్నాయో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు దళితుల 3 ఎకరాల భూమి కావచ్చు ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు గిరిజనుల 12% రిజర్వేషన్ కావచ్చు మైనారిటీ 12% రిజర్వేషన్ కావచ్చు ఇవన్నీ కూడా చంద్రశేఖర్ రావు హామీలు ఇచ్చి మోసం చేసిండు ఇప్పుడు ఏమి ఇస్తా అన్న చంద్రశేఖర్ రావు గారు బీసీ బంధు అని ఇట్లా రకరకాలుగా ఇయాల బీసీలను కూడా మచ్చిగ చేసుకుందామని 100 రూపాయల సహాయాన్ని అందిస్తానని చెప్పి ఈరోజు మాయ చేయడానికి చంద్రశేఖర్ రావు గారు బైరూపుల వేషం కడుతున్నాడు ఈ బైరూపుల వేషాలన్నిటిని కూడా తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు ఎందుకంటే ఇంటికి వెళ్తున్నాడు కాబట్టి ప్రజలు కేసీఆర్ను సాగనంపదలుచుకున్నారు టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టదలుచుకున్నారు దింపుడు గల్లం ఆశ కింద అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు క్యాన్సర్ వచ్చి 4th స్టేజ్లో ఉండి చనిపోయే పేషెంట్కు ఏ విధంగా అయితే కీమోథెరపీ నుంచి ప్రతి ప్రయోగం చేస్తాం ఎలాగూ చనిపోతున్నాడు కాబట్టి అన్ని రకాలుగా వైద్యం అందిస్తే ఏమైనా దింపుడు గల్లం ఆశతో బతుకుతాడేమని ఏ రకంగా ప్రయత్నం చేస్తారో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం చావడానికి సిద్ధమైంది పాతరేయడానికి ప్రజలు పోరాటం చేస్తున్నారు దాని నుంచి బయటపడడానికి చివరి ప్రయత్నంగా దింపుడు గల్లం ఆశతోని ప్రయత్నాలు చేస్తుండు ప్రజలు ఎవ్వరూ మోసపోరు చంద్రశేఖర్ రావు మాటలు ఎవరు నమ్మరు చంద్రశేఖర్ రావుని ఎవరు ప్రజలు విశ్వసించడం లేదు అందుకే పార్టీ పిరాయింపులు పైసలు అదే విధంగా అధికార దుర్వినియోగం నిన్నమన్న అధికారుల బదిలీలల్ల ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకే పోలీస్ సిబ్బంది నియమించుకుంటున్నో ఇయాల ఎస్ఐబిలో పనిచేస్తున్న ప్రభాకర్ రావు గత 4 సంవత్సరాల నుంచి అక్కడనే పనిచేస్తున్నాడు అతను 4 ఏళ్ల కింద రిటైర్ అయిపోయాడు అతన్ని కొనసాగిస్తున్నాడు టాస్క్ ఫోర్స్లో రాధాకిషన్ రావు ఇట్లా కొంతమంది ఏండ్ల కొద్దీ ఒకటే దగ్గర కేసీఆర్ ప్రైవేటు సైన్యంగా ఎవరైతే పనిచేస్తున్నారో ఆ అధికారుల లిస్ట్ అంతా కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ఆదేశాల మేరకు వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల నుంచి తొలగించాలి రిటైర్ అయిపోయిన అధికారులను తిరిగి కొనసాగించడం ద్వారా ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఎన్నికల్లో నెగ్గడానికి చంద్రశేఖర్ రావు కుట్ర చేస్తున్నాడు ఆ వివరాలన్నీ కూడా సేకరించి కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తుంది ఎన్ని ప్రయోగాలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రశేఖర్ రావు తల కిందికి చేసి కాళ్ళు పైకి చేసి ప్రజలకు ఇంటింటికి తిరిగి కాళ్ళు మొక్కిన చంద్రశేఖర్ రావును తెలంగాణ సమాజం క్షమించదు కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టదు తప్పకుండా రాబోయే డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఏ రోజైతే ప్రకటించిందో ఏ రోజైతే శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం ఉందో 4 కోట్ల తెలంగాణ ప్రజలు కొత్త ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సంబరాలు జరుపుకుంటాం డిసెంబర్ 9 నాడు రైతులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యత